సంగారెడ్డి జిల్లా పాఠంచెరు పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవంలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వెచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ 120 ఏళ్ల క్రితం వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న అమ్మవారిని చూడగానే నవ్వులు పులకరించింది. పంచభూతాలను దేవుడిగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సాంప్రదాయం. 2005 నుంచి 2011 వరకు హిందూ సాంప్రదాయాలపైన కొట్లాడి 7 సార్లు జైలుకు వెళ్ళొచ్చాను. హిందువులు అనేవాడు ఎవడైనా హిందూ ధర్మాన్ని గాని హిందూ దేవుళ్లను గాని కించపరిచినప్పుడు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలి. కాశీ మహానగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మోదీ గారిదే. జన్మలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి. అయ్యప్పను విమర్శించిన వారి పరిస్థితి ఏమైందో ధర్మాన్ని కించపరిచినట్లు ఎవరు మాట్లాడినా వారికి అదే పరిస్థితే. 80% హిందువులు ఉన్న భారతదేశంలో రామ మందిరం నిర్మించడానికి ఎన్నో కోట్లాటలు జరపమన్నారు. ఆ గుడి వేణ గుడి లోపలి మొత్తం మొత్తం బైబిల్ తెలిసిన అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఆ తల్లి మాత్రం తల్లి కదన్నా, నేను కూడా అమ్మవారి భక్తుని కదా, అందుకే పోయిన తల్లిని చూస్తేనే పవర్ మొత్తం ఇట్లా బైబిల్ వచ్చిన అంత పవర్ఫుల్ టెంపుల్ అన్న అందరూ ఒక్కచ్చరి కదా ఏమని మొక్కింది ధన్యవాదాలు తెలుస్తూ ఈ రేణుక మంది
నిన్నులు ఆయుర ఆరోగ్యంతో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తూ ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచనను ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి రేణుగమ్మ మీ అందరికీ కనిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ చల్ల ఉండాలని చెప్పి అటువంటి ఆశీర్వాదాన్ని తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి గాలిని వాయుదేవత అంటాం, అగ్నిని అగ్ని దేవత అంటాం, భూమిని భూమాత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, అంటే మనం కుక్క కలుస్తుంది మల్లని అంటాం, మావు ఒడుతుంది గోమాత అంటాం, నాగపురం కాడేస్తుంది నాగ దేవత అంటాం, కోతి కలుస్తుంది అంజనే స్వామి అంటాం, ఆవు ఒడుతుంది గోమాత అంటాం. ఇట్లా గాలి నీరు నిప్పు చెట్టు పుట్ట ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే మన హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో ఉంటుంది, ఆ హిందూ ధర్మంలో ఉంటుందో మనం గొప్పగా అందుకు ఈ పైంట్ వేసుకుంటారు, ఈ పైంట్ పట్టే శైలి వేసుకుంటారు, అదే కింద ఏముంటుంది పైన ఉంటుంది. పొద్దునేసి గుడికి పోతారు, గుడికి పోయి ఏమొక్కారని మధ్య కొత్తగా చాటేసి గుడికి ఎట్లా మొక్కాలి, ఇట్లా రెండు చేతులు జోడించి కళ్ళు తెరిచి మొక్కాలి, ఈ మధ్య ఎట్లా మొక్కారు ఇట్లా మరి ఎవరో సారి అయితే దాని మొక్కుండా అందరి గురించి మొక్కుండా చూస్తున్నాడు, ఆయన గురించి మొక్కారా సార్ ఉండట్లేడు, అందరి గురించి మొక్కప్పా పదార్థున్నాడు, నువ్వు అందరికంటే కూడా నువ్వు బాగుండాలని ఆశీర్వదించేటువంటి గొప్ప మనసు ఆ తల్లి కూడా. హిందూ ధర్మం గొప్ప ధర్మమే, మనం ఈ దేశంలో ఉండడమే భారతదేశంలో ఉండడమే గొప్ప ధర్మం. దానిలో హిందూగా ఉండే బిడ్డ నన్ను గెలిస్తే ఎక్కువ గెలుస్తాను, మొబైల్ ఆన్ చేయాలంట సార్, మొబైల్ ఒక్కసారి మొబైల్ పైగా చెప్పి టార్చ్ ఆన్ చేయాలి ఒకసారి, లేకుంటే మొబైల్ లిఫ్ట్ చేయాలి నిబంధనలు ఉంటాయి. మొబైల్ ఉన్న పైకి ఎత్తి టార్చ్ ఆన్ చేస్తేనే మీ మొబైల్ ఉంటాయి, లేకుంటే మీ జేబులో మొబైల్ సరే మొబైల్ చేయాలంటే మొబైల్ చేయాలి, మన తల్లి కోసం చేయాలి, తల్లి కోసం చేయాలి, అందరూ మొబైల్ ఆన్ చేయాలి. ధర్మానికి కష్టం వచ్చినా, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేసిన, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన, తప్పకుండా ఎక్కడికక్కడ అడ్డుకోలే, అడ్డుకున్నోడే అడ్డుకున్నోడే నిజమైన హిందూ తప్ప లేకుండా దుర్గాడు. చిన్నోడే బండి సంటే పైసలు, బండి సంటే వ్యాపారాలు, బండి సంటే పేదోడే ఏమనమాట, నేను చెప్పిన నీ బతుకు పిచ్చ బతుకునేది, కానీ బండి సంటే ఎప్పుడు అటువంటి బతుకు బతకలేదు. బండి సంజయ్ ధర్మం కోసం పనిచేసినాడు, బండి సంజయ్ సమాజం కోసం పనిచేసినాడు, బండి సంజయ్ 2005 నుంచి 2011 నుంచి 2015 వరకు 5 సంవత్సరాల్లో బండి సంజయ్ 7 సంవత్సరం చేరిపోయినా, హిందూ ధర్మం కోసం చేరిపోయినా, హిందూ సమాజం కోసం చేరిపోయినా, హిందూ దేవుని కించపరిచే అడ్డుకొని చేరిపోయినా బండి సంజయ్. హిందూ సమాజాన్ని కులాలు పెడతా, వర్గాలు పెడతా, వర్ణాలు పెడతా, సంస్కృతి పెడతా, సంఘాలు పెడతా చీల్చే ప్రయత్నం చేస్తే కుహన శక్తుల వలను మత ఛాందస వలను అడ్డుకునే క్రమంలో బండి సంజయ్ చేరిపోయినా మళ్ళీ